బాధితుల అందరి తరపున ఉండడానికి ప్రభుత్వానికి కొన్ని విషయాలు ముందు పెట్టడానికి నా తరపున నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో కేవలము రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే అది చాలా తప్పు. జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము స్వర్ణ యుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతున్నాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగిన చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. కాబట్టి ఈ అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ దొరికారా? రాజకీయం చేయడానికి మీకు సవాలక్ష విషయాలు ఉన్నాయి కదా. ఇంకొకటి ఏమిటంటే సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి నిందితులకు కొమ్ము కాస్తేనో, నిందితుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తేనో అది రాజకీయ పోరాటంగా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సంఘటన జరిగిన వెంటనే ఇది ముఖ్యమంత్రి ఒక కీచుకుడు అనేటటువంటి విధంగా ఫోటో లేయడం, లేకపోతే మరొకటి మాట్లాడడము, దీనివల్ల ఏమవుతుందంటే అంతిమంగా నష్టం మహిళలకి.